కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుందని ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. గణపురం మండలం సీతారాంపురంలో కాంగ్రెస్ పార్టీ భూపాలపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి గండ్ర సత్యనారాయణరావు ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన కార్యకర్తలు ప్రజలు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరే పార్టీలో చేరిన వారికి కండువాలు కప్పి ఆహ్వానించారు. భూపాలపల్లి అంటేనే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని రెండు పర్యాయాలు ఇక్కడి నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థే గెలిచారన్నారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు గండ్ర సత్యనారాయణను అధిక మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. భూపాలపల్లి నియోజకవర్గం అంటేనే కాంగ్రెస్ కు అడ్డాగా ఉన్నది. మరి గత రెండు టర్ములు కూడా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ గెలవడం జరిగింది. కాంగ్రెస్ ఇచ్చిందే ఇవాళ ములుగు నియోజకవర్గం, మన భూపాలపల్లి నియోజకవర్గాన్ని చేసింది కూడా కాంగ్రెస్ పార్టీనే. ఈరోజు కాంగ్రెస్లో గెలిచినటువంటి వ్యక్తులు ఎమ్మెల్యేలు పక్క పార్టీ పోయిన ప్రజలల్లో అనునిత్యము 108 లాగా పనిచేస్తున్నటువంటి మా సోదరుడు గండ్ర సత్యనారాయణరావు గారి యొక్క నాయకత్వం మీద, వారి యొక్క పనితనం మీద విశ్వాసంతో నమ్మకంతో మరి వారికి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడతా ఉన్నారు. ఈ క్రమంలోనే ఈరోజు సీతారాంపురంలో కూడా అనేక మంది మహిళలు, అదేవిధంగా పురుషులు, యువకులు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది. వారందరికి కూడా కాంగ్రెస్ పార్టీ తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్వారానే పేదలకు న్యాయం జరుగుతుంది. ఇవాళ కేవలం కొంతమంది అధికారంలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ కుటుంబాలకే మరి ఇండ్లు ఇచ్చుకోవడము, వాళ్ళ కుటుంబాలకే రైతు మన బీసీ బంద్ ఇచ్చుకోవడం, మైనార్టీ బంద్ అని ఎలక్షన్ల తాయిలాలు ఇప్పుడు ప్రకటించి ఓట్ల కోసం కండువాలు మారుస్తున్నారు వాళ్ళు. కానీ ప్రేమతోటి కాంగ్రెస్లోకి ప్రతిపక్షం ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల కోసము, కాంగ్రెస్ పార్టీ కోసం ఈరోజు పెద్ద ఎత్తున జాయిన్ అవుతున్నారు. భూపాలపల్లి నియోజకవర్గ ప్రజలకు కూడా మరి పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఇక్కడ మీరు గతంలో కాంగ్రెస్నే గెలిపించారు, ఈసారి కూడా కాంగ్రెస్ను గెలిపించి ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధికి పాటుపడే విధంగా కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాం. సత్యన్న గారి ఎప్పుడు కూడా మీ అందరి సమక్షంలో మీ సంక్షేమం కోసం తిరుగుతున్నాడు. మరి ఇవాళ డబ్బుకు పైసలకు ప్రజల మనసులకు మధ్య జరుగుతున్న పోరాటం ఇది. ఇవాళ డబ్బులని ఒక దిక్కు పెట్టుకున్నారు, కానీ కష్టమొత్తే నష్టమొత్తే 108 లెక్క మీ ఇంటి బంధువు లెక్క, మీ ఇంటి కుటుంబ సభ్యుల లెక్క మరి సత్యన్న గారు ఇక్కడ తిరుగుతూ ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ గ్యారంటీ, ఇవాళ ఏదైనా మాట చెప్పిరంటే అయ్యేదైతేనే చెప్తుంది కాంగ్రెస్ పార్టీ. తెలంగాణ ఇస్తామన్నాం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో బీసీలకు కానీ ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ అన్ని కులాలకు అన్ని పార్టీలకు ఈ పార్టీ ఆ పార్టీ అని తేడా లేకుండా ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ, వందరోల పని పెట్టింది కాంగ్రెస్ పార్టీ, పోడు భూముల హక్కు చట్టం తెచ్చింది కాంగ్రెస్ పార్టీ, వేలాది లక్షలాది ఎకరాలు పేదలకు భూములు పంచితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇవాళ ఎమ్మెల్యేలు, మంత్రులు, టీఆర్ఎస్ నాయకులు భూములు కబ్జా చేసుకుని వాళ్ళ వ్యాపారాల కోసం ప్రజల భూములు గుంజుకుంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా ఏ ప్రజల భూములు కూడా లాక్కోలేదు. అందుకనే మరి అధికారానికి వచ్చిన వెనువెంటనే చేయాల్సినటువంటి 6 గ్యారంటీలను కూడా కాంగ్రెస్ పార్టీ సోనియమ్మ గారు ప్రకటించారు. ఒకప్పుడు ఉచిత విద్యుత్ అని ఎట్లయితే రాజశేఖర రెడ్డి గారు సంతకం చేసి వెనువెంటనే అమలు చేసిరో, ఈరోజు రేవంత్ రెడ్డి గారు, బట్టి విక్రమార్క గారు మరి 6 గ్యారంటీల మీద సంతకాలు చేసి మేము ముందుకు తీసుకురావడం జరిగింది. మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు నెల నెలకు 2500 వాళ్ళ అకౌంట్లో పడుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం విపరీతంగా రేట్లు పెంచి మహిళల యొక్క ఆర్థిక స్థితిని దెబ్బతీసారు. కాబట్టి ఆ కుటుంబం గడవడం కోసం వాళ్ళ చేతులు 4 రూపాయలు ఉండాలని 2500 పథకం తీసుకొచ్చారు. కాంగ్రెస్ ఉన్నప్పుడు 500కే గ్యాస్ సిలిండర్ ఇచ్చారు, ఇప్పుడు కూడా మళ్ళీ కాంగ్రెస్ రాగానే 500కే గ్యాస్ సిలిండర్ వస్తుంది. అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలందరికీ ఈరోజు భూపాలపల్లి నుంచి, సీతారాంపురం నుంచి, ములుగు నుంచి, ఏటునగరం నుంచి, ఎక్కడి నుంచైనా రాష్ట్రం అంతా వాళ్ళు ఎక్కడి పోయినా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఉన్నది. అదేవిధంగా ఇందిరమ్మ ఇల్లు ఎస్సీ ఎస్టీలకు 6 లక్షలు అయితే ఓసీ బీసీ మైనార్టీలకు 5 లక్షలతోటి పక్కాగా కట్టించడు కాంగ్రెస్ గ్యారంటీ ఇస్తుంది. ఈరోజు ఓట్లున్నాయి కాబట్టి 10 ఏళ్ల తర్వాత ఇండ్లు ఇచ్చినామని చెప్పి ఆ ఇండ్లు కూడా కేవలం టీఆర్ఎస్ నాయకులకు ఇండ్లు రాసుకున్నారు తప్ప పేదోళ్ళకు రాయలేదు. అదేవిధంగా మరి రుణమాఫీ కానీ మరి ఉచిత విద్యుత్, ఇవాళ వందలాది ఎకరాలు సంపాదించుకున్న వాళ్ళకేమో రైతు బంధు ఉచిత కరెంటు వాళ్ళ చేన్లల్లో. ఈడ ఒక గుడిసె ఉంటే, 2 బుగ్గలు, ఒక ఫ్యాన్ ఉంటే మాత్రం కరెంటు బిల్లు కట్టకుంటే ముక్కు బిండి వసూలు చేస్తారు, కరెంటు కట్ చేస్తారు. దళిత కాలనీలు కానీ లేదా ఊరు కానీ చీకట్లో మగ్గిపోతున్నారు. ఇలాంటి అన్ని అనేక
స్కీమ్స్ పిల్లలు చదువుకుంటే కూడా వాళ్ళకు 5 లక్షల సహాయం చేయడం జరుగుతది పించను 2000 ఇస్తున్నారు రేట్లు మాత్రం అధికంగా పెంచారు కాంగ్రెస్ 4000 4000 ఇచ్చి తీరుతదని కూడా సందర్భంగా తెలియజేస్తాం రైతు రుణమాఫీ గాని రైతుకు బోనస్ గాని ఇవాల భూములు ఉన్నోళ్ళకే పెద్ద పెద్ద ఆసాములు 100 ఎకరాలు సరే రైతులకు ఇస్తాం మేము ఏమనలే కానీ పేదోళ్ళకి ఏమి ఇచ్చారని నేను అడుగుతున్నా దయచేసి వాళ్ళు పైసలు పంచుతారు మేము పనులు చేస్తాం వాళ్ళు కేవలం ఓటు కోసం మీ వాళ్ళ ఓటు కోసం 5000 10000 ఇస్తారు కానీ కాంగ్రెస్ పార్టీ అయితే 5 లక్షల ఇల్లు ఇచ్చుడు గ్యారెంటీ అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒక స్వతంత్రం తెచ్చిన పార్టీగా తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ పార్టీగా ఈ రోజు 10 సంవత్సరాలు కోరి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రంలో మిగులు రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి చిన్న పిల్లవని కా నుంచి వృద్ధుని వరకు మనిషికి 2 లక్షల రూపాయల అప్పు మోపి 5 లక్షల కోట్ల అప్పు చేసి ఈ రోజు పేదలకు ఇండ్లు కట్టియకుండా చదువుకున్న పిల్లలకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇయ్యకుండా ఆరోగ్యశ్రీ పథకాన్ని నీరు గార్చి ఈ రోజు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇయ్యకుండా మీ రోడ్డు కూడా పొలముల నాటేట్లేయాలనో అట్లా బురదమయం అయిపోయింది ఈ రోజు సీతారాంపూర్ గ్రామంలో నేను జెడ్పీటీసీగా ఉన్నప్పుడు ట్యాంక్ కట్టించింది మనం బడి కట్టించింది మనం ఇక్కడ గుడికి డబ్బులు ఇచ్చింది మనం రోడ్లు వేసింది మనం అప్పుడు వేసినటువంటి పనులే తప్ప ఈ గ్రామానికి ఈ 10 సంవత్సరాల కాలంలో మరి కారు గుర్తని చెప్పి బీఆర్ఎస్ అని చెప్పుకునేటువంటి నాయకులు ఏ ఒక్క పని కూడా చేయలేదు వెర్తులపల్లి నుంచి ఈరోజు గుర్రంపేట పోయే దారిలో ఏ రకంగా వరదలొచ్చి మరి కొట్టుకుపోతా అంటే రోడ్డు కనీసము మట్టి పోసే గతి లేదు 124 చెరువులు దిగినాయి 1100 పశువులు కొట్టుకపోయినాయి 11000 కరెంటు పోల్లు పెట్టుకపోయినాయి 570 ట్రాన్స్ఫార్మర్లు కొట్టుకపోయినాయి 4000 ఇండ్లు మొత్తము కట్టుబట్టలతో బయటకొచ్చి అన్నమో రామచంద్ర అని చెప్పి రైతులంతా కూడా మొత్తుకుంటే కనీసం ఎమ్మెల్యే గాని మంత్రి గాని ముఖ్యమంత్రి గాని కనీసం వరదలొచ్చి ఇబ్బంది పడి 50000 ఎకరాలలో ఇసుక మీటర్లు పెట్టి 10 ఫీట్ల ఎత్తు వాగులెంబడి ఇసుక మీటర్లు పెడితే కనీసం పట్టించుకోలే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇల్లు గాలిపోతే అయ్యవై కింద ఇల్లు ఇచ్చారు ఇసుక మీటర్లు పెడితే పంట నష్టపరిహారం అందించారు ఈరోజు రైతుకు బీమా పథకం ఇచ్చారు ఈరోజు మొత్తము రోడ్లు కొట్టకపోతే మన గండ్ర వెంకటరమణారెడ్డి కొడుకు కంపెనీ పేరు మీద రోడ్లు వేయడము కుంటలు వేయడము అదేవిధంగా ఆయన భార్యకు నౌకరి ఇప్పించుకోవడము ఆయన యొక్క అల్లుని బిడ్డకు ఇసుకరీచులు తప్ప ఈరోజు అందిన కాడికి దోసుకోవడం తప్ప ఏ పేదోనికి ఇల్లు కట్టియలే చదువుకున్న పోరగాళ్లకు ఉద్యోగం ఇయ్యలేదు ఈరోజు అన్ని రకాలుగా పూర్తిగా కేసీఆర్ ప్రభుత్వం వైఫల్యం చెందింది ఈరోజు తెలంగాణ ఇచ్చిన పార్టీని మళ్ళీ పేదోళ్లకు సోనియా గాంధీ హైదరాబాద్లో వరంగల్లో రాహుల్ గాంధీ హైదరా సికింద్రాబాద్లో మన ప్రియాంక గాంధీ గారు చెప్పారు చదువుకున్న పిల్లలకు 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇస్తాం అదేవిధంగా తెలంగాణ ఉద్యమంలో 1200 మంది చనిపోవడం జరిగింది ఆ చనిపోయినటువంటి కుటుంబాలకు ఉద్యోగం ఇచ్చి వాళ్ళ తల్లికి లేక తండ్రికి ఒకరికి 25000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది అంతేకాదు తెలంగాణ కొరకు ఏదైతే పోలీస్ స్టేషన్లో కేసులై కోర్టుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళందరికి కూడా 250 గజాల చొప్పున భూమి ఇచ్చి పెట్టిన కేసులు ఎత్తివేయడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ గెలవగానే 2 లక్షల పంట రుణం కూడా మాఫీ చేసి పోడు భూములు ఖరీదు భూములు లావాని భూములు అదేవిధంగా మరి అన్ని ప్రతి ఒక్క దున్నుకునే భూమికి పట్టాలు ఇచ్చి రైతు బంధు రైతు బీమా పంట రుణం వచ్చే విధంగా చేయడం జరుగుతుంది దున్నుకునే రైతుకు ఈరోజు కౌలు రైతుకు కూడా 15000 రూపాయలు రైతు బంధు ఇచ్చి ఒక గింజ కటింగ్ లేకుండా ఈరోజు 2500 రూపాయలు వడ్లు ఇచ్చి పేదవాన్ని కాపాడడం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీ గెలిస్తే